ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ప్రభువా మీ పిల్లల్ని బలపరచుటకు మీ కృపలో భద్రపరచుటకు సంఘముగా సమకూర్చి తండ్రి విలువైన వర్తమానాల ద్వారా మీ పిల్లల హృదయాల్లో వెలుగులు నింపి మీ సత్యవాక్య పరిశీలనలో ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు రాబో లోకమునకు మంచి పునాది తమ జీవితాల్లో వేసుకొనుటకు మీరు చేస్తున్న సహాయమును బట్టి స్తోత్రం తండ్రి ప్రభువా మీ సత్యవాక్యమును గైకొనుటకు ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ అధికారమునకు లోబడి మీ జ్ఞానమునకు విధేయులై ప్రభువా మీ సంఘమందు మీ కుమారుడైన క్రీస్తును శిరస్సుగా కలిగి ఎల్లప్పుడూ హృదయమందు మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని సత్యమందు ప్రతిష్ఠ చేయబడి జీవించుటకు సహాయం చేయమని మీ ఆత్మశక్తిని మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు వాడికి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని జనాంగమా, దేవునితో స్నేహం లేదా దేవునితో ప్రయాణం అనేది మానవ జీవితంలో ఒక అద్భుతమైన వరం. మానవుడు దేవునితో సహవాసము చేయాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. మానవుడు దేవునితో కలిసి నడవాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే గ్రంథంలో పలుమార్లు వ్రాయబడినటువంటి మాట, హనోకు దేవునితో నడిచెను. హనోకు ఎవరితో నడిచెను? దేవునితో నడిచెను. సో ఇలా భక్తులు దేవునితో నడిచినట్టుగా, భక్తులు దేవునితో సహవాసం చేసినట్టుగా, భక్తులు దేవుని మార్గాలను అనుసరించినట్టుగా గ్రంథంలో అనేకమైన సాక్ష్యాలు మనకి కనబడుతూ ఉంటాయి. దేవునితో సహవాసం, దేవునితో కలిసి బ్రతకటం, దేవుని మార్గాల్లో నడవటం, ఆయన బోధను అనుసరించటం, ఆయన జ్ఞానాన్ని అనుసరించటం, ఇదంతా కూడా ఒక రకంగా మనం చెప్పుకున్నట్టు వరమే. అది దైవానుగ్రహమే తప్ప మరొకటి కాదు. అలాంటి గొప్ప అనుగ్రహాన్ని దేవుడు మానవులకు దయచేసి తనతో నడవటానికి, తనతో కలిసి ప్రయాణం చేయటానికి, తానున్న మహాలోకం వరకు ఆ యాత్ర ఆగిపోకుండా కంటిన్యూ అవటానికి దైవాశీర్వాదాలు, దైవానుగ్రహం దయచేసి తన పిల్లలు అనేటువంటి ఒక ముద్ర వేసి, తన సంఘము అనేటువంటి ఒక భరోసా ఇచ్చి, నా సొత్తు అని మాట్లాడుతూ, ఎక్కడా కూడా నేను వేరు మీరు వేరు అన్నట్టుగా కాకుండా, మీరు నాతో కూడా ఏకమై ఉన్నారు అన్నట్టుగా దేవుడు ఎన్నో విషయాలలో మనల్ని బలపరిచి ముందుకు నడిపించాలి అనుకున్నారు. అందుకే ఇది అర్థమైన వారు తమ్మును తామే దేవునికి సమర్పణ చేసుకున్నారు. తమ్మును తామే దేవునికి ఏం చేసుకున్నారు? సమర్పించుకున్నారు. గ్రహించండి, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు అంత ఈజీగా అర్థమైపోయేవి కావు. కొంచెం లోతుగా మనసు పెట్టాల్సి ఉంటుంది. సమర్పించటం అనగానే సాధారణంగా ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులుగా మీరేమి సమర్పిస్తూ ఉంటారు చెప్పండి? దేవునికి చెప్పండి, ఏమి సమర్పిస్తూ ఉంటారు? సమయాన్ని సమర్పించేస్తారా? అంటే ఇంకా సమయంలో ఇంకేది పెట్టుకోరన్నమాట. టోటల్గా కంప్లీట్గా మనస్సులోనికి మరో ఆలోచన రాకుండా సమయాన్ని ఇచ్చేస్తానన్న వాళ్ళు చేయొద్దండి. మరి సమయాన్ని ఇచ్చేసామంటుంది ఆ పిల్ల? మీ ఆయన కూడా రాడమ్మా నీ మనసులోకి ఈ సమయంలో. సంఘంలో ఉన్నప్పుడు సమయం ఇచ్చేస్తే మనం సమయం ఇచ్చేసామంటే అర్థం ఏంటి చెప్పండి? మైండ్ కూడా సమయంతో లింక్ అయ్యే ఉంది కదా. మరి అంటే మైండ్లోకి కూడా ఏమి రాదా? రాదా? ఇక్కడ కూర్చుంటారు, ఇంటి దగ్గర ఆలోచిస్తుంటారు. ఇక్కడ కూర్చుంటారు, ఏదో పని గురించి ఆలోచిస్తుంటారు. ఇక్కడ కూర్చుంటారు, ఎవడో ఓనర్ ఏమైనా అంటాడేమో, చేయలే ఏమైపోతుందో, పొలం ఏమైపోతుందో, వ్యాపారం ఏమైపోతుందో, ఉద్యోగం ఏమైపోతుందో, ఇవన్నీ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుంటారు. అంటే మరి సమయాన్ని ఇచ్చేసినట్టేనా దేవునికి? అప్పుడు ఆ సమయాన్ని మళ్ళీ కొంచెం ముక్కలు కట్ చేసి పంచినట్ట వేరే వాళ్ళకు కూడా? మా ఆయన వచ్చాడో లేదో, మా ఆవిడ ఏం చేస్తుందో, మా పిల్లలు ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో, ఉన్నారో లేదో, తాళం వేసానో లేదో, ట్యాప్ కట్టానో లేదో, కరెంటు బిల్లు తీసేవాడు వస్తాడేమో, ఆడ ఊహించుకుని రాసుకుని కానీ పోతాడో ఏందో, మీటర్ సరిగ్గా చూడకుండా పాలు బిల్లుడు వచ్చేసాడేమో, రాలేదో కదా.
ఇన్న ఆలోచనల మనసులో సతమతమైపోతూ కేవలం ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు గాను మీరు సమయాన్ని ఏం చేసేశారు దేవునికి సమర్పించేశారా సరే ఇంకేం సమర్పిస్తారు అది అయిపోయింది సమయం ఇంకేం సమర్పిస్తారు చెప్పండి చెప్పాలి లేకపోతే ప్రసంగం ముందుకు కదలదు మీరు కదిలితే నేను కదులుతా చెప్పండి ఇంకేం సమర్పిస్తాం దేవునికి మనం సమయం అయిపోయింది ఇంకేంటి ఎవరు అన్నారు ఏదో అన్నారు కానుకలు ఎంత ఇస్తాం మనం కానుకలు కానుకలు అంటే ఎంత ఇస్తాం దేనికి ఇస్తాం ఎవరికి ఇస్తాం ఇక్కడ సీక్రెట్ చెప్పనా మీకు ఎక్కువ ప్రలోభాలకు ఎవరు గురవుతారో ఆ సంఘాలలో ఎక్కువ కానుకలు ఇస్తారట క్రిస్టియానిటీలో జరుగుతున్నటువంటి బిజినెస్లో సంఘంలో కానుక ఇవ్వాలి అని అంటే శ్రేష్టమైన కానుక దేవునికి ఇవ్వాలి తమ ధనంలో శ్రేష్టమైన భాగాన్ని దేవుని పని కొరకు ఖర్చు చేయాలి అనే భావజాలం సాధారణంగా ఎవరికి కలుగుతుందంటే నవేడేస్ ఎవరైతే మానిపులేట్ చేస్తున్నారో అక్కడ కానుకలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడైతే మానిపులేషన్ లేదో అక్కడ 10 రూపాయల కాగితాలే ఉంటాయి పనులకు అడుక్కోవాల్సిన పరిస్థితి పనులకు అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి పనులకు లోన్లు పెట్టుకుని కష్టపడి కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పితే మనం దేవునికి ఇచ్చేది చాలా తక్కువ ఎక్కడ మోసం ఉందో అక్కడ దేవుడికి కానుకలు ఎక్కువ వస్తున్నాయి ఎక్కడ మోసం లేదో అక్కడ దేవుని పని ఎక్కడ యథార్థంగా జరుగుతుందో అక్కడ కానుకలు ఉండవు ఇది రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి ఎస్ మానిపులేషన్ ఎలా అంటే ఒక ఆవిడని నిలబెట్టాలి ఇక్కడ ఈవిడ 1000 రూపాయలు ఇచ్చింది బ్యాంకులోని మొత్తం తీరిపోయింది దేవుని సన్నిధిలో 1000 రూపాయలు ఇచ్చిందట బ్యాంకు వాళ్ళు అంతా లోన్ ఏం చేశారట కొట్టేశారట ఆ మధ్యకాలంలో పెద్దగా పాపులర్ అయింది కదా మన వీడియో ఒకటి ఆ విజయవాడ గొడవ అందులో అదే సాక్ష్యం 1000 రూపాయలు ఇస్తేనట మొత్తం బ్యాంకులో లోన్ అంతా ఏం చేశారట కొట్టేశారట ఇక్కడ మీరు ఒక మనిషిని నిలబెట్టాలా చెప్పించినప్పుడు మీలో ఒక రకమైన కదలిక మొదలవుతుంది ఆ కదలిక ఏంటో తెలుసా 1000కే లోన్ కొట్టేస్తే 10000కి ఇంకేం చేస్తాడో దేవుడు అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం 10000 సమర్పిద్దాం ఎవరికి దేవునికి అంటే దేవునికి ఇవ్వాలన్నా కూడా దేవుడు అనగానే మనకు ముందు గుర్తొచ్చేది 10 రూపాయలే నేను చెప్పేది లేని వాళ్ళ గురించి కాసుమా లేనివాడు 2 కాసులు ఇచ్చినా అవి దేవుని దృష్టిలో గొప్పవే లేనివాడు దేవుని పని కోసం 10 రూపాయలు ఇచ్చినా అవి దేవుని దృష్టిలో గొప్పవే ఉన్నతమైనవే నేను దాని గురించి నేను తక్కువగా మాట్లాడలేదు 10 రూపాయలు కాబట్టి నేను తక్కువగా మాట్లాడుతున్నాడు అనుకోవద్దు నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి ఇంటెన్షన్ చెప్తున్నాను ఒక మనిషిని మానిపులేట్ చేసినప్పుడు ఒక మనిషిని మోసం చేసినప్పుడు ఒక మనిషికి అబద్ధాలు చెప్పినప్పుడు ఒక మనిషిని ప్రలోభాలకు గురి చేసినప్పుడు వాడు తన దగ్గరున్న ధనాన్ని తీసిస్తున్నాడు ఆ ధనాన్ని ఇవ్వటంలో కూడా వాడి ఉద్దేశం ఏంటంటే నాకు ఇంకా ఏదో రాబోతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాడు వాడు కానీ నిస్వార్థంగా భేదల పరిచర్యకు నిస్వార్థంగా దేవుని పరిచర్యకు నిస్వార్థంగా ఆత్మల సంపాదనకు తన కష్టార్జితంలో నుండి కొంత పక్కన పెట్టి మరీ ఎందుకంటే నేను చచ్చిన తర్వాత ఏది పట్టుకెళ్ళను నేను చచ్చిన తర్వాత ఏది తీసుకెళ్ళను ఇదంతా ఇక్కడే వదిలిపోతాను అన్న వాస్తవం అర్థమైనది కాబట్టి నా ఆదాయంలో లేదా నా సంపాదనలో సింహభాగం లేదా ఉత్తమమైన భాగం ఉన్నతమైన శ్రేష్టమైన భాగం తండ్రి పని కొరకు ఖర్చు కావాలి అని ఆలోచించేవాళ్ళు అలా కానుక సమర్పించేవాళ్ళు సమాజంలో ఎంతమంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది చిల్లరే దేవుని పని అనగానే మనకు గుర్తొచ్చేది చిల్లరే అంతే ఇది నిజం పచ్చి నిజం మరి అలాంటప్పుడు ఇంకేం సమర్పించేశాం మనం ఏమి సమర్పించేశాం మనం సో ఇది కూడా తుసిమంటుంది అందుకే చూడండి చాలా వీడియోల్లో పలానా ఆవిడ బట్టలు కుట్టుకుంటుంది ఆ బట్టలు కుట్టుకునే ఆవిడ ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసింది ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వల్ల 1 లక్ష రూపాయలు అప్పు తీరిపోయిందని చూపించుకుంటాడు ఈ దొంగ బోధకుడు అలా చూపించడం వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు తెలుసా ఓ ఓహోహో మానిపులేషన్ అదో రకమైన చీటింగ్ సో దానివల్ల వీళ్ళు కూడా అమ్మమ్మో రియలైజ్ అయిపోతారు
అదో రకమైన రిలీజ్ చేసినాం. రిలీజ్ అయిపోయి ఆవిడ ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే దేవుడు ఎంత అప్పు తీర్చినప్పుడు నేను రెండు ప్రోగ్రాములు ఎందుకు స్పాన్సర్ చేయకూడదు అలా ఉంటదన్నమాట. అలాంటి భావజాలంతో ఇచ్చినా ఒకటే చచ్చినా ఒకటే, అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ గాడ్స్ వర్క్ ఇట్ ఈస్. సో దేవుని పనిది కాబట్టి, దేవుని పని జరుగుతోంది కాబట్టి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఇది నాకు దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన బ్రతుకు, దేవుడిచ్చిన సమస్తం. కనుక నా సమస్తంలో నా తండ్రి కొరకు, నా పిల్లల కంటే, నాకంటే, నా కుటుంబం కంటే ఎక్కువగా నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను కనుక, నన్ను వృద్ధి పొందించేవాడు ఆయనే కనుక, నన్ను దీవించేవాడు ఆశీర్వదించేవాడు ఆయనే కనుక, ఆయన పని కొరకు నేను గుప్పిలు విప్పుతున్నాను, ఆత్మల సంపాదన కొరకు నేను గుప్పిలు విప్పుతున్నాను అని డిసైడ్ అయ్యి చేసేవాడి విధానం వేరేగా ఉంటుంది. చిల్లర పడేసి పోదాంలే అని తూతు మంత్రంగా దులుపుకుని పోయేవాడి విధానం వేరుగా ఉంటుంది. వాడు సమయాన్ని ఇవ్వట్లేదు, ఇన్ ద సేమ్ వే ధనాన్ని ఇవ్వట్లేదు. నెక్స్ట్ మూడోది ఇంకోటి ఏదైనా చెప్పండి. మీరు చెప్పండి, ఇచ్చేవాళ్ళు మీకే తెలుసు కదా బాగా, మాకేం తెలుస్తుంది. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏ ఉషా ఇంకేమిస్తారు చెప్పాలి. ఆయన ఏదంటున్నాడు ఏంటట, జిహ్వ ఫలము అన్నాడు. జిహ్వ ఫలము, జిహ్వ ఫలం అంటే ఏంటి చెప్పండి. జిహ్వ అంటే ఏంటి, జిహ్వ అంటే ఏంటి, నాలుక, ఫలము దాని నుండి వచ్చేది. రోజుకి మీరు రోజుకి 24 గంటల్లో ఎన్ని మాటలు మాట్లాడతారు సాధారణంగా, ఒక్కొక్క లెక్క అనుకుందాం ఎన్ని ఉంటాయంటారు మాట్లాడే మాటలు. సగటున ఒక రోజుకి మానవుడు పలికే మాటలు, మానవుడు పలికే మాటలు దగ్గర 50,000 వరకు ఉంటాయని ఒక అంచనా. తెలియకుండా ఒక 50,000 మాటలు మనిషి నోట్లోంచి మాటలు జాలి వారిపోతాయి అనమాట. సో ఇన్ని మాటలు మాట్లాడేటువంటి మనిషి, ఇన్ని అక్షరాలు పలికేటువంటి మనిషి, ఇన్ని పదాలు పలికేటువంటి మనిషి, అందులో ఎన్ని పదాలు దేవునికి ఫలంగా ఉన్నాయి. జిహ్వ ఫలము డైలీ మనం ఇచ్చేటువంటి జిహ్వ ఫలం ఏ స్థాయిలో ఉంది, అందులో కూడా ఏం లేదు, పరిపూర్ణత లేదు. సో సమర్పించుకోవడం అనగానే అంత చిన్నది కాదు. ఇక మూడో పాయింట్, అన్నిటికంటే గొప్ప పాయింట్ 12:1, మీ శరీరములను సజీవయాగంగా ఆయనకు సమర్పించేయండి. ఏమండి గుండెల మీద చేసుకు చెప్పండి, ఇచ్చేసామా మనం శరీరాలు ప్రభుకి, ఇచ్చేసామా. అప్పుడప్పుడు చూడండి, అధికారు ఉంటుంది. అధికారు ఎలా ఉంటుందంటే, అధికారు కాసేపు నీకు ఇస్తారు, మళ్ళీ కాసేపుకి ఇంకోటికి ఇస్తారు, మళ్ళీ కాసేపటికి మరోడికి ఇస్తారు. ఇలా ఈ అధికారులో ఎవడు ఎక్కుతాడో తెలీదు, ఎవడు దిగుతాడో తెలీదు. మన శరీరం కూడా అలాగే మారిపోతుంది చాలా సందర్భాల్లో. ఒక అధికారులాగా కాసేపు దేవుడికి ఇస్తాం, కాసేపు మనుషులకి ఇస్తాం, కాసేపు లోకానికి ఇస్తాం, కాసేపు ఎవరికో ఇస్తాం. సంపూర్ణంగా ఇది దేవుని దేహం, సంపూర్ణంగా ఇది దేవుని దేహం అనేటటువంటి గొప్పదైన సమర్పణ చాలామంది జీవితాల్లో లేదనే చెప్పాలి. అందుకే సమర్పించుకోవడం అన్న పదానికి నిలువెత్తు నిర్వచనంగా బతకాలని ప్రారంభ సంఘ క్రైస్తవులు తమ దేహాలు, తమ ప్రాణాలు, తమ సర్వస్వం ప్రభు కోసం ఇచ్చేశారు. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, వారి దృష్టిలో దేవుడు తప్ప ఏది ప్రాధాన్యతను సంతరించుకోదు. వారి జీవితంలో ప్రధాన భాగం, సింహభాగం దేవునికి మాత్రమే ఇవ్వబడుతుంది, ప్రభువుకు మాత్రమే ఇవ్వబడుతుంది. వారి బ్రతుకు కాలమంతా కూడా ఎవరు ప్రధానమైన స్థానంలో ఉంటారు అని అంటే దేవుడు ప్రధానమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సరే దేవుడి తర్వాతే, ఏదైనా సరే దేవుడి తర్వాతే, అది ఎంత గొప్పదైనా సరే దేవుడి తర్వాతే దేవునికే ప్రధానమైన స్థానం. అలాంటి బ్రతుకులు బ్రతికారు ప్రారంభ శతాబ్దంలో. అందులో
ఎందరో ఉన్నారు కానీ ఒక్కరి గురించి మనం చెప్పుకోదలిస్తే అపొస్తలుడైన పౌలు తన జీవితంలో త్యాగాలకు పెట్టింది పేరు పౌలు గారి జీవితం త్యాగాలకు పెట్టింది పేరు ఎన్నో త్యాగాలు చేశాడు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎవర్నైతే తాను వాక్యంలో నిలబెట్టాడో ఎంతమంది శిష్యుల్నైతే తయారు చేశాడో వాళ్ళలో ఎందరో ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందులో ఒక పుగిల్ ఉన్నాడు అందులో ఒక హెర్మే ఉన్నాడు అందులో ఒక ఫిలియత్ ఉన్నాడు ఒక అలెక్సాండర్ ఉన్నాడు ఒక హ్యూమనైన్ ఉన్నాడు ఒక దేమా ఉన్నాడు ఇలా ఎందరో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కృతజ్ఞత లేని వారు ఆయనను కష్టాలలో ఒంటరిగా వదిలేసిన వారు కన్నీళ్లలో ఒంటరిగా వదిలేసిన వారు చాలామంది ఉన్నారు కానీ ఏం జరిగినా కూడా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు సంభవించినా కూడా ఎలాంటి బాధాకరమైన పరిస్థితులు సంభవించినా కూడా తాను సమర్పణ జీవితాన్ని విడిచిపెట్టలేదు తన సమర్పణను విడిచిపెట్టలేదు తన త్యాగపూరితమైన బ్రతుకును విడిచిపెట్టలేదు తన యథార్థతను విడిచిపెట్టలేదు చివరి వరకు అలా నమ్మకంగా బ్రతుకుతూనే ఉన్నాడు బ్రతుకుతూనే ఉన్నాడు బ్రతికిస్తూనే ఉన్నాడు కానీ ఒకానొక టైంలో అందరి శిష్యుల కంటే ఎక్కువగా మొదటి జైలు శిక్ష కాలంలో తనకు పరిచయమైనటువంటి తనతో పాటు ఉన్నటువంటి తిమోతి అంటే పౌలు గారికి చాలా ఇష్టం నా ప్రియకుమారుడు అంటాడు నా మనసెరిగినవాడు నాకు లోబడి పనిచేస్తున్నవాడు కృతజ్ఞత కలిగినవాడు విధేయుడు నమ్మకస్తుడు యథార్థవంతుడు పరిచర్యలో నాకున్న లోటు తీర్చటానికి దేవుడు నాకు అప్పగించిన నా ప్రియ శిష్యుడు నా ప్రియ కుమారుడు అని పలుమార్లు ఎవరి గురించి అయితే పౌలు గారు ప్రస్తావించారో ఆ ప్రియ శిష్యుడు తిమోతి ఎపెసులో ఉన్నటువంటి టైంలో రోమ్ నగరంలో పౌలు మరలా అరెస్ట్ చేయబడ్డాడు ఆ అరెస్టు చాలా బాధాకరమైనదని పౌలుకు తెలుసు ఆ అరెస్ట్లో ఇక తన ప్రాణాలు కోల్పోయే సమయం ఆసన్నమవుతోందని పౌలుకు తెలుసు ఇక ఈ శరీరమును విడిచిపెట్టి తండ్రి వద్దకు వెళ్ళిపోవాల్సిన గడియ ఆసన్నమవుతోందని కూడా పౌలు గారికి తెలుసు అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి తిమోతిని మరలా కలవాలనుకున్నాడు తిమోతిని మరలా చూడాలనుకున్నాడు అందుకే లెటర్స్ రాసి పంపించాడు అందులో ముఖ్యంగా రెండు లెటర్స్ ఉంటాయి నెంబర్ వన్ తిమోతికి రాసిన మొదటి పత్రిక అయితే నెంబర్ టూ తిమోతికి రాసిన రెండో పత్రిక మీరు అబ్జర్వ్ చేశారో లేదో రెండు పత్రికల్లో కూడా ఒకవేళ చూస్తే చూస్తాను చూడకపోతే ఏంటి పరిస్థితి కలిస్తే నా కుమారుణ్ణి కలుస్తాను కలవకపోతే ఏంటి పరిస్థితి దాని గురించి ఎక్కువ ఆలోచించాడు ఒకవేళ నేను తిమోతిని నా జీవితంలో కలవలేకపోవచ్చు కలవలేకపోతే తాను ఎలా ఉండాలో ఎలా ఈ లోకాన్ని ఈదాలో ఎలా గెలవాలో ఎలా తండ్రి సన్నిధికి చేరుకోవాలో ఎలా నేను అప్పగించిన బాధ్యతను సంపూర్తి చేయాలో ఎలా విధేయత కలిగి దేవుని కొరకు దేవుని పని కొరకు ఆత్మల సంపాదన కొరకు తనను తాను సమర్పించుకోవాలో తన యొద్ద నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి తాను తన యొద్ద జరిగించిన తన యొద్ద చేసిన శిష్యరికాన్ని బట్టి తనను కుమారుడుగా భావించి అతనికి ఒక నమ్మకమైన బాధ్యతను అప్పగిస్తూ ఆ పత్రికలు రాశాడు ఆ పత్రికల్లో అతని ఆవేదన కనబడుతుంది ఆ పత్రికల్లో ఆయన బాధ్యత కనబడుతుంది ఆ పత్రికల్లో పౌలు గారికి ఉన్నటువంటి ప్రేమ కనబడుతుంది ఎందుకంటే నీరో చక్రవర్తి ఓచకోత కోస్తున్నటువంటి కాలం అది మొదటి శతాబ్దంలో చాలా భయంకరమైన శ్రమలు క్రైస్తవ సంఘానికి సంభవించాయి వాటి గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడతారు ఆ దినము చాలా భయంకరంగా ఉండబోతుంది ఆ శ్రమలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ కాలం ఆ భయంకరమైన శ్రమకాలం ఆ భయంకరమైన శోధన కాలం యూదయలో ఉండేవాడు కొండలకు పారిపోవాలి మిద్దె మీద నుండివాడు తన సామాగ్రి కోసం ఇంకా కిందకి దిగడానికి కానీ ఎక్కడానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితి ఆ శోధన విశ్రాంతి దినమైనందునను చలికాలమందైనను సంభవించకూడదని ప్రార్థించుకుంటున్నాడు అంత భయంకరమైన శోధన నీరో చక్రవర్తి కాలంలో సంభవించింది ప్రారంభ శతాబ్దంలో చాలా భయంకరమైన శోధన ఊచ కోత రక్తం ఏరులై పారింది క్రైస్తవ్యానికి రోమ్ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది ఎంతోమంది క్రైస్తవుల్ని చంపేసింది అందులో పౌలు కూడా ఒకడు ఇప్పుడు శోధన సంఘాన్ని ఆవహించిన కాలంలో శోధన సంఘాన్ని వెంటాడుతున్న కాలంలో ప్రాణభయంతో ప్రతి ఒక్కరూ హడలెత్తిపోతూ పరుగులు తీస్తూ
భయానకమైన వాతావరణంలో భయానకమైన జీవితాలు గడుపుతున్నటువంటి కాలంలో పౌలు గారు చెరసాలలో ఉన్నారు. అక్కడి నుంచి ఎఫెసులో ఉన్నటువంటి తిమోతికి పత్రిక రాస్తున్నారు. పత్రిక రాస్తూ ఆ పత్రికలో ముఖ్యంగా ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే దేమాను గురించి ఒంటరితనంతో మాట్లాడుతున్నాడు. అక్కడ పౌలు మీరు చూడండి ఒంటరితనంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. ద్యామ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చూసారా పౌలు గారు ఏమంటున్నాడంటే దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. కాబట్టి నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. ఇఫ్ ఎనీ పాజిబిలిటీ ప్లీజ్ కమ్ హియర్. నువ్వు త్వరగా రావాలి. నువ్వు అలా రావాలని నేను ప్రతి రాత్రి ప్రతి పగలు ఎదురు చూస్తున్నాను, వేచి చూస్తున్నాను. సో ఇక్కడ తిమోతి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు పౌలు గారు. ఆయనకి సహాయంగా ఉంటాడనుకున్న దేమ జంప్, ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడట. అంటే సమర్పించుకున్నవాడు మధ్యలో ఏం చేశాడంటే సమర్పణ జీవితాన్ని బ్రేక్ చేశాడు. నిబంధనను ఏం చేశాడు, దేవునితో చేసిన నిబంధన బ్రేక్ చేశాడు. నిబంధన బ్రేక్ చేశాడు అంటే ఒక బాండ్ రాసుకున్నాడు దేవుడితో, ఆ బాండ్ని మధ్యలో చించేశాడు. ఇలా ఎవరి జీవితంలోనే జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. అదే పౌలు గారు గుర్తించాడు. దేమాయే ఎలాగైపోతాడని పౌలు అసలు ఊహించలా. ఎందుకు ఊహించలేదంటే చాలా సందర్భాల్లో దేమాను గురించి అంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లోకానుప్రియ వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. దేమా కూడా మీకు ఏం చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు. ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా. ఒకసారి 4 పేర్లు కలిపి చదవండి. మార్క్ సూపర్ హీరో, మార్క్ సువార్తికుడు. నెక్స్ట్ అరిస్తార్క్, దేమా, లూకా. వీళ్ళందరూ సామాన్యులు కాదు. లూకా కానీ మార్కు గారు కానీ, మన లూకా సువార్త చదువుతాం, అపోస్తలుల కార్యాలు చదువుతాం, ఆయన ద్వారా వ్రాయబడినవి. మార్కు సువార్త చదువుతాం. అరిస్తార్కు కూడా చాలా గొప్పవాడని అనేక విషయాల్లో ప్రస్తావించాడు. సో ఇలా వీళ్ళందరూ కూడా గొప్ప గొప్పవాళ్ళు. గొప్ప గొప్పవాళ్లతో పాటు గొప్పడున్నాడు. గొప్పవాళ్ళ మధ్యలో ఒక గొప్పవాడున్నాడు. ఆ గొప్పవాడి పేరే దేమ. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ దేమ పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని? యాక్చువల్లీ మనం పౌలు గారిని విడిచిపెట్టేశాడు అనుకుంటున్నాం ఇక్కడ. నో, పౌలు గారిని కాదు విడిచిపెట్టేసింది, దేవుణ్ణి వచ్చి దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఆటోమేటిక్గా పౌలు గారిని విడిచిపెట్టేస్తాడు. దేవుణ్ణి పట్టుకున్నవాడు సేవకుణ్ణి పట్టుకుంటాడు, దేవుణ్ణి వదిలేసిన వాడు సేవకుణ్ణి వదిలేస్తాడు. సో ఇక్కడ దేవుడు వేరు, పౌలు గారు వేరు కాదు అక్కడ ఆ సంఘంలో. ఎందుకంటే దేవుడు శిరస్సు అయితే పౌలు గారు ఏమై ఉన్నాడు, అవయవమై ఉన్నాడు. ఇక వేరు వేరు కాదు అక్కడ. దేవుడెంతో పౌలు గారు కూడా అంతే సంఘానికి. యేసుక్రీస్తు, పౌలు, సంఘము అందరూ ఏమై ఉన్నారట, ఏకమై ఉన్నారు. ఏక శరీరము అని వ్రాయబడింది సంఘంలో. ఏక శరీరం అయినప్పుడు దేన్ని వేరు చేయడానికి కుదరదు. చెయ్యి వేరు చేయలేము, కాలు వేరు చేయలేము, కన్ను వేరు చేయలేము, ముక్కు వేరు చేయలేము, అన్నీ కూడా ఏకమై ఉంటాయి. అలా ఏకమై ఉన్న చోట పౌలును విడనాడుతున్నాడు దేమ అని అంటే దానికి కారణం దేవుణ్ణి కూడా విడనాడుతున్నాడని. ఇక్కడ మీరు అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు, దేమ ఎందుకు ఇహలోకాన్ని స్నేహించాడు? చాలామంది ఇహలోకాన్ని స్నేహించాడు అనగానే దావీదు గారిలాగా ఒక అందమైన అమ్మాయిని చూసి చెడిపోయాడను, సొలొమోను గారిలాగా హృదయం తిప్పేసుకుని అస్తారోతు ఇలా బయలు అలాంటి వాటి వైపు భార్యల వల్ల తిరిగిపోయాడను, సంసోను గారిలాగా దేలీలాని చూసి టెంప్ట్ అయిపోయి తప్పిపోయాడను, ఇలా ఆలోచించవచ్చు. కానీ
డ్యామా యహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అన్న మాటలోని ఆంతర్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, సమస్య మొదలయ్యాక దేమ వెళ్ళిపోయాడు. సమస్య మొదలయ్యేంత వరకు దేమ వెళ్ళలేదు. యూదుల వల్ల శోధనలు, యూదుల వల్ల కుట్రలు, యూదుల వల్ల ఆపదలు ఉన్నాయని తెలిసినా కూడా యూదుల్ని ప్రారంభ సంఘ క్రైస్తవులు చాలా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం లేదు కాబట్టి వాళ్ళు అంతగా వీళ్ళను ఇబ్బంది పెట్టలేకపోయారు. వాళ్ళ చేతిలో ఉన్న అధికారం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ మీద అధికారులుగా ఉన్నది ఎవరంటే రోమన్లు. వాళ్ళు ఏం చేయాలన్నా రోమన్లను జాగ్రత్తగా వీళ్ళ వశం చేసుకుని వాళ్ళతో జరిగించాలి. వీళ్ళు ఏం చేసినా యేసుప్రభు వారి సిలువు కూడా యూదుల వల్ల జరగలేదుగా కంప్లీట్గా. మరి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అందులో? రోమన్లు ఇన్వాల్వ్ అయ్యారు. రోమన్లు ఇన్వాల్వ్ అయ్యాకనే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువు వేశారు. డైరెక్ట్ యూదులకు అధికారం లేదు కాబట్టి యూదులు అది చేయలేకపోయారు. సో యూదుల వల్ల కుట్రలు, యూదుల వల్ల శోధనలు, యూదుల వల్ల ఆపదలు, యూదుల వల్ల శ్రమలు, సొంత వారి వల్ల వచ్చినటువంటి ఎన్నో శ్రమలలో దేమ పౌలు గారితో పాటు కనెక్ట్ అయి ఉన్నాడు. పౌలు గారితో పాటు బాగానే నడిచాడు. కానీ కొంతకాలానికి ఏదైతే సుప్రీం పవర్ అనుకుంటున్నాడో, ఏదైతే అత్యున్నతమైన పదవిని అధిరోహించి ఏ ప్రభుత్వం అయితే ఉందని అనుకున్నాడో, ఆ ప్రభుత్వమే క్రైస్తవ్యానికి వ్యతిరేకమయ్యేసరికి బెంబేలెత్తిపోయాడు. భయం పట్టుకుంది. అందులో అతనుకున్న ఆ భయంలో దేవుణ్ణి విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. నెంబర్ వన్, దేవుణ్ణే విడిచిపెట్టాలి. సాధారణంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు శ్రమలు శోధనలు కలిగినప్పుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో అని చెప్పడానికి యోబు భార్య ఒక ఉదాహరణగా కనబడద్దు మనకి. శ్రమలు శోధనలు కష్టాలు కలిగిన సమయంలో యోబు భార్య రియాక్షన్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఆవిడ కూడా పాజిటివ్గా మాట్లాడి వాక్య వక్రీకరణ చేసేవాళ్ళు తయారయ్యారు ఈ మధ్యకాలంలో. చాలామంది చూస్తున్నాను నేను ఫేస్బుక్లో పోస్టులు. అవి యోబు భార్య అట ఏదో కష్టంలో అలా అనేసిందట, ఏదో బాధలో అనేసిందట. మనం ఎక్స్క్యూజ్ చేయాలట, ఆవిడ చాలా ఉత్తమరాలట, ఆవిడ చాలా నీతిమంతురాలట, ఆవిడ చాలా గొప్పదట, ఇటు చదివాడట ఎక్కడో. అలా ఉందా బైబిల్లో అసలు ఎక్కడైనా? లేదు. ఉంటే దేవుడు అది కూడా వ్రాయించేవాడు. అలా లేదు అసలు ఎక్కడా కూడా. ఆవిడ ఉత్తమరాలని, ఆవిడ గొప్పదని, ఆవిడ మంచిదని, ఏదో కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడిందని అనలేదు. ఆవిడ కష్టం వచ్చి మాట్లాడే మాటలు కాదు అవి, దుష్టుడు పట్టుకున్నప్పుడు మాట్లాడే మాటలు. యెహోవా నామాన్ని వ్యర్థంగానే ఉచ్చరించకూడదు అన్నప్పుడు యెహోవానే దూషించమన్నది అందా లేదా? నువ్వు యెహోవాను దూషించి చచ్చిపో, ఇంకెందుకు యథార్థతను ఇంకా వదలవా అంటే అర్థమేంటి? బాధలో కన్నీళ్లతో కొడుకులు చచ్చిపోయారు, కూతుళ్ళు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు అన్న బాధలో ఆవేదనలో మాట్లాడుతుందా? కాదు. ఆమె చంచల మనస్సు అక్కడ కనబడుతోంది, అస్థిరమైన మనస్సు కనబడుతోంది, యెహోవా మీద ద్వేషం కనబడుతోంది, సంపూర్ణమైన ద్వేషం. ఎందుకంటే ఇదంతా ఆయనకు తెలియకుండా జరుగుద్దా? ఆయనకు తెలీదా ఇదంతా? ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నాడు? తెలీదా ఆయనకి? తెలుసుకోవాలా వద్దా? ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? మళ్ళీ తండ్రట, ఏ తండ్రి అయితే ఇలాగే ఉంటాడా? మమ్మల్ని పట్టించుకోడా? ఇదే దుష్టుడు మన హృదయాలలో కలిగించేటువంటి ఆలోచన. కష్టం రాగానే ఎవరిని నిందించాలి? దేవుణ్ణి నిందించాలి. ఇంకా అది తప్ప వేరే ఏ ఆలోచన ఉండదు. ఆయన చూడ్డా, ఆయన తెలీదా, ఆయన పట్టించుకోడా, ఆయనకు అర్థం కాదా? కాబట్టి ఇప్పుడు ద్వేషం ఎవరి మీదకి మళ్ళించాలి? సాతాను దేవుని మీదకు ద్వేషాన్ని మళ్ళించాలి. అలా మళ్ళించి యోబు భార్య విషయంలో సక్సెస్ అయ్యాడు. ఇలా చాలామంది విషయంలో సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇక్కడ ఇంత స్వచ్ఛమైన వాక్యం బోధిస్తున్నాం. ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేవారు. వాళ్ళకి తెలుసు అన్నయ్య ఎలా అంటాడో తెలుసు, బోధ ఎలా ఉంటుందో తెలుసు, యథార్థంగా ఉంటాడో లేదో తెలుసు, నమ్మకత్వంగా ఉంటాడో లేదో తెలుసు, నీతిగా ఉంటాడో లేదో తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ ఒకరోజు వాళ్ళ మామగారు చచ్చిపోయాడట. వాళ్ళ మామగారు, వాళ్ళ తండ్రి గారు మనకు తెలియదు. ఆయన ఇక్కడికి రాడింతకి, ఆయన లోక సంబంధి. ఈ వచ్చే ఆమె తండ్రి కానీ మామగారు కానీ ఎవరో చనిపోయాడు ఆ భార్య భర్తలు ఇద్దరికి, ఇద్దరిలో ఒకరికి. అతను లోక సంబంధి, విశ్వాసి కాదు. కానీనట ఆ 11 రోజుల్లో వాళ్ళు అక్కడ కూర్చున్నట, మంచి మీటింగ్స్, బిజీ టైంలో ఎక్కడెక్కడో ఊర్ల మీద తిరుగుతున్నప్పుడు కుటుంబాన్ని వదిలేసి అన్నయ్య వస్తాడా రాడా అని ఎదురు చూశారట. ఎందుకు? పరామర్శించడానికి. కానీ అన్నయ్య రాలా.
అప్పుడు దుష్టుడు వెళ్ళాడు అక్కడికి. ఎవడో పనికిమాలినాడు, వాలేజ్ తిరుగుతుంటాడు ఎవరు దొరుకుతారా అని. అలాంటి వాడు ఒకడు వెళ్ళాడు. చూశారండి ఆయన వచ్చాడండి, రాలేదండి, ఆయన రాడండి, నేనైతే వస్తానండి 24/7 మీకు ఇక్కడే ఉంటానండి అవైలబుల్గా, కాబట్టి మా సంఘానికి వచ్చేయండి రేపటి నుంచి అన్నాడట ఈ పనికి మాలినాడు. అంటే రీజన్ చూడండి, సమృద్ధికరమైన ఆహారాన్ని వదిలిపెట్టుకుని ఎండమావి వెంట, సమృద్ధికరమైన నీటిని వదిలిపెట్టుకుని ఎండమావి వెంట నువ్వు పరిగెత్తడానికి నిన్ను ఎవడైనా డబ్బులు అడిగాడా ఇక్కడ? నిన్ను ఎవడైనా ఆస్తులు అడిగాడా ఇక్కడ? నిన్ను ఎవడైనా అంతస్తులు అడిగాడా? ఏ రోజైనా నిన్ను ప్రలోభాలకు గురి చేశారా ఇక్కడ? ఏ రోజైనా నీది ఎవరైనా దోచుకున్నారా ఇక్కడ? లేదే. నీకు స్వచ్ఛమైన వాక్యాన్ని మాత్రమే బోధించి ఒకవేళ దేవుని పనికి ఇవ్వదలిస్తే అది నీ ఇష్టమని నీకే వదిలేశాను తప్ప ఎప్పుడు నిన్ను బలవంతం కూడా పెట్టలేదు. ఈవెన్ కానుకల విషయంలో కూడా ఎప్పుడైనా మిమ్మల్ని ఏనాడైనా ఎవరైనా బలవంత పెట్టారా ఇక్కడ? ఎవడు బలవంత పెట్టడు. మీరు ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే లేనట్టు. కానీ రావడం, వాక్యం నేర్చుకోవడం ఇంపార్టెంట్ అంతే. అంత పెద్ద సెమినార్కే మిమ్మల్ని బలవంత పెట్టమే. లక్షల రూపాయలు ఖర్చు పెట్టే సెమినార్, ఏమైనా సరే ఆ బాధ్యత భారం మనమే భరిద్దామని రిస్క్ చేసి ముందుకు దిగిపోతాం. అవసరమైతే బ్యాంకుల నుంచి లోన్ తెచ్చావు, ఆవిడ అప్పు తెచ్చానో ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాం. ఎప్పుడూ ఎవరిని బలవంత పెట్టలేదే. మరి దేనికి నీకు నచ్చలేదట, దేనికి నీకు ద్వేషం పుట్టిందట అన్నయ్య మీద అని అంటే, నీ విశ్వాసి కాని బంధువు చచ్చిపోతే. అసలు విశ్వాస అయినా కూడా అన్న సువార్త పనిలో ఉన్నాడు, ఈయన తండ్రి సన్నిధి గెలిపోయాడు అని ఆనందపడాలి. కానీ వచ్చిన తర్వాత ఫోన్ చేసి అన్న ఇలా జరిగిందన్న అంటే ఓకే హ్యాపీ, అప్పుడు కుదిరితే వస్తాం లేదంటే ఫోన్లో ప్రార్థన చేస్తాం, ఏదో అయిపోద్ది, తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. కానీ అర్థం చేసుకునే మనస్సును చంపేయడమే సాతాను యొక్క విధి. అర్థం చేసుకునే మనస్సును చంపేస్తాడు సాతాను. చంపేసి మెల్లిగా ఎక్కడ తీసుకెళ్ళిపోతాడంటే ఎండమావి వెంట. అక్కడ అసలు సత్యం ఉండదు, వాక్యం ఉండదు, సరుకు ఉండదు, ఏముండదు. గాలి గాలి గాలికి చెదర కొట్టబడి పొట్టు తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. సో ఇప్పుడు దేమ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, అరే ఇన్నాళ్ళు హ్యాపీ బాగానే నడిచింది, అన్నీ ఓర్చేసుకున్నాం, అన్నీ చిన్న చిన్న పర్లేదు, యూదులే కదా ఆఫ్టర్ ఆల్, రోమన్లు పర్లేదు కదా, రోమన్లు బాగానే ఉన్నారు కదా అనుకునే టైంలో ఇప్పుడు సడన్గా వ్యతిరేకత ఎక్కడి నుంచి మొదలైంది? రోమ్ గవర్నమెంట్ నుంచి మొదలైంది వ్యతిరేకత. ఇప్పుడు రోమ్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకత మొదలవగానే ఒక సగటు విశ్వాస ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే, విశ్వాసంలో బలం పొందుకోలేదు, సమర్పణ జీవితం లేదు, దేవునికి ఏమి ఇచ్చే హృదయం లేదు. అక్కడ శరీరాన్ని ఇవ్వడు, కాలాన్ని ఇవ్వడు, ఇంకా కాలాన్ని శరీరాన్ని ఇవ్వనివాడు, ఇంకా కానుక ధనం ఏమిస్తాడు దేవుని పని కోసం? ఏమివ్వడు వాడు. వాడు ఇంకా ప్రాణం ఏమిస్తాడు ప్రభు కోసం? ఏమివ్వడు. వాడు చంచలమైన మనస్సు కలిగిన వాడు. ప్రారంభంలో మాత్రం మంచి మంచి ప్రమాణాలు చేశాడు. నా మట్టుకైతే బతుకుటికి ఇస్తూ చచ్చిపోతే లాభము అని మంచి బలమైన మాటలు మాట్లాడేసి, అలాంటి వాక్యాలు కూడా వినేసి, అవసరమైతే ప్రభు కోసం చచ్చిపోతానని గాలి మాటలు చెప్పేసి ఇప్పుడు ఏమైపోయాడంటే, సడన్గా శోధన వచ్చేసింది. దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా ఊహించి చెప్పేశారు. ఆయనకు తెలుసు భవిష్యత్తు ఎలా ఉంటుందో. మత్తయి సువార్త 13:21 అయితే అతనిలో వేరు లేనందున, అతనిలో ఏమి లేనందున? వేరు లేనందున. ఎవరిలో వేరు లేదు ఇప్పుడు? అతనిలో అన్నక్కడ మీరు ఎవరిని పెట్టచ్చు ఇప్పుడు? దేమాలో ఏమి లేనందున? ఆ వేరు, ఆ లోతైన వేరు లేనందున కొంతకాలము నిలిచాడు. పౌలు గారితో కొంతకాలం నిలిచాడా లేదా? విధేయుడిగా ఉన్నాడా లేదా? గురువుగారు అమ్మో మా తండ్రి, ఆత్మీయ తండ్రి, మా గురువుగారు మాకు వాక్యాన్ని బోధించాడు, మాకు నేర్పించాడు, మంచి విధేయుడిగా ఉన్నాడు, లోకాతో సమానంగా మార్కుతో సమానంగా సేవ చేసినాడు. ఆ తర్వాత మార్కు గొప్పడైపోయాడు, లూకా గొప్పడైపోయాడు, అరిస్తార్కు వీళ్ళందరితో సమానంగా ఉన్నాడు, ఎపప్రొదితు అందరితో సమానంగా ఉన్నాడు, తిమోతి అందరితో సమానంగా ఉన్నాడు. అందులో కొంత చెత్త బయటికి పోయింది. అయితే ఆ టైంలో అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలిచి వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వాక్యము నిమిత్తం కలిగింది శ్రమ.
వాక్యం నిమిత్తం కలిగింది హింస. కలుగుతుంది, ఎప్పుడైనా కలగొచ్చది, ఎప్పుడైనా కలగొచ్చు, ఎనీటైమ్ నీకు కలగొచ్చది. వాక్యం నిమిత్తం శ్రమ కలగొచ్చు, వాక్యం నిమిత్తం హింస కలగొచ్చు, కఠినమైన చట్టాలు రావచ్చు, కఠినమైన ప్రభుత్వాలు రావచ్చు, కఠినమైన వ్యక్తులు రావచ్చు. ఎవరు వచ్చినా సరే విశ్వాసం విశ్వాసమేగా. అసలు విశ్వాసము పరీక్షకు నిలవాలిగా. విశ్వాసం దేనికి నిలవాలి? పరీక్షకు నిలవాలిగా. ఇక్కడ దేమా విశ్వాసం పరీక్షకు నిలబడింది. యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవరెవరు? పౌలు గారు రాస్తున్నారు యాన్యువల్ ఎగ్జామ్స్, దేమా కూడా రాస్తున్నాడు ఫైనల్ ఎగ్జామ్స్. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే టైంలో ఫెయిల్యూర్ క్యాండిడేట్గా దేమా నిలబడిపోయాడు. సమస్య వచ్చిన వెంటనే ఏం చేశాడట? అభ్యంతరపడ్డాడట, అభ్యంతరపడ్డాడట, వెళ్ళిపోయాడు. శ్రమ హింస కలగగానే పౌలు గారిని విడిచిపెట్టాడు. ఈ శ్రమ హింస కలిగినప్పుడు ఈ బలహీన విశ్వాసి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఏ దేవుడు ఏం చేస్తున్నాడు ఇంతమందిని కొడుతుంటే? దేవుడు ఏం చేస్తున్నాడు ఇంతమందిని చంపేస్తుంటే? ఏ ఆ నీరో చక్రవర్తి ఉన్న దేవునికి గొప్పోడా? నెబుకద్నెజర్ చేత గడ్డి తినిపించాడు కదా, షడ్రక్ మిషక్ అబేద్నెగోలోనే వారిని అగ్నిగుండంలో నుండి విడిపించాడు కదా. ఇవన్నీ ధర్మశాస్త్రంలో చదివాం కదా, కళ్ళతో చూడలేదు కానీ ప్రవక్తలు చెప్పారు. ఏమో ఎవడకు తెలుసు అది నిజమో అబద్ధమో, అంతే. మూర్ఖత్వం మనసులోకి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు ఎలాగో ఉంటాయి. నిజమని తెలుసు మనకి, కానీ ఏమంటాము ఆ తర్వాత ఆ మాటలో? ఏమో ఎవడో తెలుసు అంటాడు. అప్పుడప్పుడు చూడండి మొగుడు పిల్లలు గొడవ పెట్టుకుని ఉంటారు, తెలుసు భార్య మంచిదని, భార్య మంచిదని తెలిసి పనికి మాలినోడికి, కానీ ఏమంటాడు? ఏమో నువ్వు ఎవడితో తిరిగి వచ్చావు ఎవడో తెలుసు అంటాడు. అంటే గొడవ ఇంకా ఏమవ్వాలి? ఇప్పుడు అక్కడ పెద్దదవ్వాలి, పెంట పెంట అయిపోవాలి, ఇంక అక్కడి నుంచి పెంట పెంట అయిపోవాలి. వీడికి తెలుసు ఏ తప్పు చేయలేదని, అన్నీ తెలిసి పనికి మాలినోడికి. కానీ ఏమంటాడంటే, ఏమో నువ్వు ఎవడితో తిరిగావో, ఏమో పెళ్లికి ముందు నువ్వు ఎలా ఏడ్చావో ఎవడో తెలుసు, నువ్వు ఇలాంటి దానివేనేమో, నువ్వు అలాంటి దానివేనేమో, మీ అమ్మ లాంటిదేమో, మీ నాన్న లాంటివాడేమో, ఇలాంటి అక్కర్లేని పనికిమాలిన మాటలన్నీ ఎప్పుడు వస్తాయి నోట్లోంచి? మూర్ఖత్వంలో నుంచి వస్తాయి బయటికి, మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వంలో నుంచి వచ్చే మాటలే ఇవన్నీ. యథార్థవంతుడు మూర్ఖపు మాటలు మాట్లాడు, మూర్ఖుడే మూర్ఖపు మాటలు మాట్లాడతాడు, అంతేనా కదా? అసలు ఆ సమయంలో ఆ మాట అవసరమా? ఆ సమయంలో ఆ విధంగా మాట్లాడాల్సిన పని ఏమైనా ఉందా? ఆ సమయానికి నువ్వు గొడవను పెంచాలనుకున్నావా, తగ్గించాలనుకున్నావా? ఆ టైంలో మూర్ఖత్వం ఏరులై పారుతున్నప్పుడు గొడవలు పెంచడానికే మాట్లాడతారు తప్ప తగ్గించడానికి ఎవడు మాట్లాడు. ఆ మూర్ఖత్వంలోనే స్త్రీలను కించపరుస్తూ, ఆ మూర్ఖత్వంలోనే స్త్రీలను అవమానపరుస్తూ, తామేదో నీతిమంతుల్లాగా బిల్డప్లు ఇస్తూ, ఇష్టం వచ్చినట్టు గడ్డి తిన్న మాటలు మాట్లాడేసి ఆ తర్వాత పళ్ళు కొరుక్కుంటారు, చెవులు కొరుక్కుంటారు, ఏం చేయాలబ్బా అని ఆ తర్వాత డొంకలు వెతుక్కుంటారు. ఇన్ ద సేమ్ వే మనిషి మూర్ఖత్వం విశ్వాసం ఏ స్థాయిలో పడిపోద్దంటే కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఇంకా నువ్వు యథార్థతను వదలకయుందువా? యెహోవాను దూషించి చచ్చిపో, వదిలే యథార్థతను, వదిలే విశ్వాసాన్ని, వదిలే విశ్వాసాన్ని, వదిలే. రోమా ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తోందంటే ఏమో ఎవడికి తెలిసి నిజంగా కాపాడాడో లేకపోతే ప్రవక్తలు అలా సోది రాసేశారో అనుకుని ఉంటాడు మూర్ఖుడు. సత్యం అనుకోడు ఇంకప్పుడు, ఏదో సోది మాటలు రాసేసి ఉంటారు మనం నమ్మేస్తున్నాం అనుకుంటాడు. నిజంగానే ఇలా ఉంటే మరి అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఒక్క దేవుడే కదా, ఆనాడు సహాయం చేసిన దేవుడు ఈనాడు ఎందుకు సహాయం చేయట్లేదు? నిజంగా అదే ఆలోచించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పారు కదా, శ్రమలు వస్తాయి నాయన అని. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు అలాంటి శ్రమ సంభవించలేదు. చాలా భయంకరమైన శ్రమలు ప్రారంభ శతాబ్దంలో ఎదుర్కొన్నారు, అది యేసు ప్రభు ముందే చెప్పారు. అరే నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి, ఒక భయానకమైన వాతావరణం, రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఈ దేవాలయం యెరూషలేము దేవాలయం కూలిపోయే రోజులు రాబోతున్నాయి. కూలిపోద్ది దేవాలయం. ప్రారంభ శతాబ్దంలోనే ఏమైపోయింది? అది కూలిపోయింది. దేవాలయాన్ని కూల్చేసేంతటి పరిస్థితులు సంభవించబోతున్నాయి. అందరికీ శ్రమ వస్తుంది, అందరికీ శోధన వస్తుంది, అందరికీ భయంకరమైన పరిస్థితి వస్తుందని ఆనాడే చెప్పాడు. అది నెరవేరింది, అప్పుడు అది నెరవేరింది. ఆ శ్రమల కాలంలోనే, ఆ శోధన కాలంలోనే దేవుని మీద దేమ ద్వేషాన్ని పెంచుకున్నాడు, ప్రేమను చంపుకున్నాడు. యోబు భార్య మాదిరి. ఇదిగో మత్తయి సువార్త 13:21 చెప్పినట్టుగా అభ్యంతరపడ్డాడట, అభ్యంతరపడ్డాడు. శ్రమ కలిగినందున, హింస కలిగినందున ఏమయ్యాడు? అభ్యంతరం.
మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తుంటాయి, హింసలు వస్తుంటాయి. ఆ టైంలోనే ఒక్కొక్కరి జీవితంలో ఏమొచ్చేస్తుంటాయంటే అభ్యంతరాలు వచ్చేస్తుంటాయి, ఎవడొకరి మీద డిపెండ్ అయిపోతారు. ఇంతకీ కోపం ఎందుకంటే చూడడానికి రాలేదని కూడా కోపం, సహాయం చేయలేదంటే అది వేరే విషయం. ఇప్పుడు చూడడానికి వస్తే నీకేమైనా మిగిలిపోద్దా? సర్దుకుపోతే ఏమీ లేదు అందులో. ఇప్పుడు నేను నేను చూడడానికి రాలేదయ్యా, నేను చూడడానికి వస్తే నీకేమైనా అద్భుతం జరిగిపోద్దా? అక్కడ ఏదో నీ మనసుకు సంతృప్తి అంతే. ఈ బంధువులు కూడా ఇలాగే కొట్టు చేస్తుంటారు చూడండి, నేను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు యాపిల్స్కాయలు తెచ్చేవా అంటది. అంటే నువ్వు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు యాపిల్కాయలు ఆవిడ లేకపోతే నువ్వు కొనుక్కుని చావలేవా? ఎందుకు ఇంత దౌర్భాగ్యపు ఆధారపడే మనస్తత్వం? ఎప్పుడు ముష్టోడు మాదిరిగా, ముష్టోడు చూడండి చెప్పట్టుకుని ఎప్పుడు అడుక్కుంటా ఉంటాడు. ఇలాగే మనం కూడా ప్రేమ అడుక్కుని, ఆప్యాయత అనుక్కుని, గౌరవాన్ని అడుక్కుని ఎంతకాలం ఈ దౌర్భాగ్యపు అడుక్కునే బతుకు? మీకు తెలియకుండానే నువ్వు అడుక్కుంటున్నావు. కావాలంటే మనసులో పరీక్షించుకో. ఒకడు ఫేస్బుక్లో ఏదో పెడతాడు, ఎంతమంది లైకులు కొట్టారా అని చూసుకుంటా ఉంటాడు. ఇప్పుడు అంటే లైకులు కూడా అడుక్కోవడమే కదా, కామెంట్లు కూడా అడుక్కోవడమే కదా. నీ అడుక్కు తినే బతుకు తగలయ్యా. ఎంతకాలం ఈ అడుక్కుంటా ఉంటున్నాను? ప్రేమ అడుక్కుంటావా? ఆప్యాయత అడుక్కుంటావా? అనురాగం అడుక్కుంటావా? వాళ్ళు ఎదుటివాడి ఇంటెన్షన్ అడుక్కుంటావా? ఎదుటివాడి సింపతిని అడుక్కుంటావా? ఇంకా అడుక్కుంటూనే బతుకుతావు ఇలాగ జీవితం అంతా? అవును, నీకు ముష్టోడికి తేడా ఉంది, వాడు చిల్లర అడుక్కుంటాడు, నువ్వు ఇలాంటివన్నీ అడుక్కుంటావు, అంతే తేడా. ఇప్పుడు ఒకడు ఎవడో రాలేదు మన ఇంటికి, మనకి ఏంటి నష్టం? నీ తిండి నువ్వు తింటావుగా, నీ అన్నం నువ్వే తినాలిగా, నీ కష్టం నువ్వే పడాలిగా, అక్కడ రాకపోతే ఏంటి? అప్పుడే మనం ఆలోచించాలి. అడుక్కునే మనసు లేనప్పుడు రాపోయినా పాజిటివ్గా ఆలోచిస్తాం, అడుక్కునే మనసు ఉన్నప్పుడు రాలేదని కోపగించుకుంటాం. అప్పుడప్పుడు కొంతమంది ఉండి నా పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పావా అంటాడు. అని చెప్పబోతే చచ్చిపోతావా? పుట్టినరోజు అవదా? ఆడి పెళ్లిరోజుకి పోస్ట్ పెట్టావు, నా పెళ్లిరోజుకి ఎందుకు పెట్టలేదు అంటాడు ఇంకొకడు. వాళ్ళ ఇల్లు ఓపెనింగ్కి వచ్చావు, మా ఇల్లు ఓపెనింగ్ ఎందుకు రాలేదంటాడు. ఏంటి అసలు సిల్లీ థింగ్స్, ఇవన్నీ ఎలిమెంటరీ స్కూల్లో కనబడతాయి. అంటే మనకి ఇంకా ఎలిమెంటరీ స్కూల్ వదలలేదన్నమాట. వదిలిందా? వదల్లా. ఇంకా నువ్వు కాలేజీకి ఎప్పుడు వెళ్తావు, పీజీలు కేజీలు ఎప్పుడు చేస్తావు నీ బతుకులో? ఇంకా అలాంటివే ఉండవు. ఇంకా నీ దగ్గర ఆ పలక, బలపం అవే ఉండిపోయాయి, అవే ఉండిపోయాయి. మరీ దారుణం, మరీ దారుణం. వాళ్ళ పెళ్ళికి మేము వెళ్ళామండి, 100 రూపాయలు ఇచ్చొచ్చాం, 200 ఇచ్చొచ్చాం, ఈ రాలేదండి మా పెళ్ళికి, 600 ఇవ్వాలని తింటే తిన్నామండి, బోల్డ్ పోయాయి నా డబ్బులు. ఇవన్నీ ఒకటొకటి పెరుగుతూ వెళ్తుంటాయి అన్నమాట. ఏ కుక్కొక్క పెట్టేశాను అనుకుంటాను, ఏ లేనోడుకో వేసేసాను అనుకుంటాను. ఏంటి 200 గురించి ఎంత చదువు చదువుతున్నాడు వీడు? ఆ పాపం వాడు ఎందుకు రాలేదు, వాడికి ఒంట్లో బాగాలేదేమో, వాడికైనా విరోచనాలు పట్టుకున్నాయేమో, వాడికైనా కాలు ఇరిగిందేమో, కన్ను కంట్లో ఏదైనా గుచ్చుకుందేమో, ఎవడ తెలిసి అన్నీ మనకు అవన్నీ ఆలోచించాం. నువ్వు వచ్చావా లేదా అంతే. ఇది అడుక్కు తినే బతుకు, అది వదిలేయండి. ఎప్పుడు ఎవరి దగ్గర ఏది కోరుకుని అడుక్కునే వాళ్ళ చూడకండి. అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తావు చేసుకుపో అంతే. ఆడిని పొగిడితే ఎంత, పొగడపోతే ఎంత, ఆడిని కనపరిస్తే ఎంత, కనపరచకపోతే ఎంత. నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకుంటూ వెళ్ళిపో, నీ ప్రత్యేకతను చాటుకుంటూ పో అంతే. అంతేగాని చెప్పబట్టుకుని ఎదురు చూడకు. చెప్పబట్టుకుని ఎదురు చూస్తే నువ్వు అడుక్కునే వాడి కిందే వస్తావు. అర్థమవుతుందా? రైట్. ఇలాంటి భావజాలంతో చాలామంది సత్యానికి దూరం అయిపోతూ ఉంటారు, వ్యర్థమైన భావజాలం. సహోదరులకు దూరం అయిపోతూ ఉంటారు, వ్యర్థమైన భావజాలం. సహోదరులతో గొడవలు పడుతూ ఉంటారు, వ్యర్థమైన భావజాలం. సత్యానికి దూరం అయిపోతారు, వ్యర్థమైన భావజాలం. ఆ వ్యర్థమైన భావజాలం ఉండనే ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఉండకూడదు. అందుకే ఇక్కడే ఎలా ఉన్నామంటే దేవుడి దగ్గర కూడా ఆటోమేటిక్గా ఎలా ఉంటాం, అలాగే ఉంటాం. ఆయన అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని, ఆయన ఇలా పట్టించుకోలేదని, అలా పట్టించుకోలేదని, అప్పుడు రెస్పాండ్ అవ్వలేదని, ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదని, దేవుడు ఏంటండి అంత ప్రార్థించినా వినట్లేదు, దేవుడు ఏంటండి ఇంత జరుగుతున్నా చూడట్లేదు, దేవుడు ఏంటండి ఇంత జరుగుతున్నా మాట్లాడట్లేదంటే ఎగ్జామ్ హాల్లో కుమారుణ్ణే పట్టించుకోలేదు తండ్రి. తండ్రి నా చెయ్యి విడిచిపెట్టేశావు ఎందుకు? ఆ తండ్రి, నా తండ్రి, నా చెయ్యి వదిలేసావేంటి తండ్రి, నా చెయ్యి ఎందుకు వదిలేశావని ప్రభు బాధపడ్డ సందర్భాలు మనకు తెలుసు. ఆ టైంలో కుమారుడి చేతినే తండ్రి ఏం చేశారు? వదిలేశారు అంతే, ఎగ్జామ్ టైంలో అంతే. ఇంట్లో చూడండి, అమ్మ జాగ్రత్తగా దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ రాస్తుంది, అమ్మ జాగ్రత్తగా దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ సెట్ చేస్తుంది, నాన్న అన్నీ దగ్గర కూర్చోబెట్టుకుని చూస్తాడు. కానీ ఎగ్జామ్ టైంలో హాల్లో మా నాన్న నా పక్కనే ఉండాలి కుదరదు అంటే కుదురుతుందా? ఉన్నిస్తాడా?
మా అమ్మ నా పక్కనే ఉండాలంటే కుదురుతుందా? అప్పుడప్పుడు చూడండి ఆపరేషన్కి వెళ్తుంటారు ఆడవాళ్ళు పిరుకోళ్ళు, మంచం ఎక్కుతారు బానెక్కుతారు, తోసుకెళ్తుంటారు స్ట్రెచ్చర్ మీద, సగం దూరం వెళ్ళిన తర్వాత అవతలోడు చెయ్యి పట్టుకునే ఉంటారు, వదలరాడు చెయ్యి, ఆ ఎక్కడి వరకు పట్టుకుంటావు చెయ్యి, ఆపరేషన్ రూమ్ వరకు పట్టుకుంటావు. ఆడికి వచ్చిన తర్వాత డాక్టర్ ఏమంటాడు, ఏ నువ్వు వెళ్ళవే బయటకు వెళ్ళు, ఏ నీకు ఒక్కడికే పిల్ల ఉన్నట్టు చాలా ఇడ్డూరం చేస్తున్నావు అంటాడు. సిగ్గేసిపోతాడు అంతే బయటికి. ఇంకా మరి అలా అనపోతే వీడికి వదలడు, అలా అనపోతే వీడు వదలదు. అమ్మా నువ్వు ఒక్కడే కనట్లేదమ్మా బిడ్డని, ప్రపంచంలో చాలామందిగా అన్నారు పద పద అంటాడు ఇంకొళ్ళు మండి. అప్పుడు నోరు మూసుకొని ఉండండి ఇక్కడే ఉండండి గుమ్మం దగ్గరే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. మత్తు ఇచ్చేసిన తర్వాత ఇంకేముండదు, ఆ మత్తు ఇచ్చేంతవరకు ఈ చెత్త అంతా. ఆ మత్తు ఇచ్చేసిన తర్వాత ఇంకా అంత అన్నీ మరిచిపోయారు, హాయి పడుకుంటూ పోయారు. పిల్లడు బయటకు వచ్చేసాడు, చేతులు పెట్టేస్తారు పక్కన చూసుకోగానే ఇంకా ఏం గుర్తుండవు, మొగుడు కూడా గుర్తుండడు ఇంకొన్నాళ్ళకి. మనసంతా ఎవరి మీద పోయింది? బిడ్డ మీద పోయింది. ఆ కాసేపు మాత్రం ఏదో ఉండాలి ఉండాలి ఉండాలంటే ఉండరు, ఉండనివ్వరు. నువ్వే ఎదుర్కోవాలి, నువ్వే ఎదుర్కోవాలి. కొన్ని కొన్ని పరీక్షలు నువ్వే ఎదుర్కోవాలి, కొన్ని కొన్ని కష్టాలు నువ్వే ఎదుర్కోవాలి, కొన్ని కొన్ని కన్నీళ్ళు నువ్వే ఎదుర్కోవాలి. ఎవడు నీకు తోడుగా ఉండడు, ఎవడు బరువాడు మోసుకుంటున్నాడు నువ్వే భరించాలి. ఎవడు ఏతాడు ఏతాలి, ఎవడి శ్రమ నాడు తట్టుకోవాలి. పౌలు శ్రమ పౌలుదే, దేమా శ్రమ దేమాదే, తిమోతి శ్రమ తిమోతిదే, ఎవరి శ్రమ వాళ్ళదే, మీ శ్రమ మీదే, నా శ్రమ నాదే. కుదిరితే ఎవడో ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టు చేస్తాడు, అది కూడా కొంతవరకే. పరిపూర్ణంగా నీ బాధ నేను ఎలా తీసుకోగలను, నా బాధ నువ్వెలా తీసుకోగలవు, నా ప్రసవ వేదన నువ్వు తీసుకోబాబు అంటే పక్కోడు మన బాధను భరించలేడు. నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు పక్కోడి కంట్లోంచి నీళ్ళు రావాలంటే కష్టం, నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నీ కంట్లోంచే నీళ్ళు వస్తాయి. నువ్వు తుడుచుకొని ఒబ్బడిగా ముళ్ళు తీసుకో అంతే. అంతేగాని నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది నువ్వు ఏడవలేదే అని అనకు, ఆడెందుకు ఏడుస్తాడు నీకు బుద్ధి లేకపోతే, వాడు ఏడవడు. ఆ ఏడుపు ఏదో నువ్వే ఏడు, ఆ శ్రమ ఏదో నువ్వే భరించు, ఆ కష్టం ఏదో నువ్వే భరించు, ఆ కన్నీళ్ళు ఏదో నువ్వే భరించు. ఓర్చుకో ఓర్చుకో, నిలబడు ధీరత్వంతో, నిలబడు ధైర్యంతో. ఆ సమయంలో చేసిన సమర్పణ మర్చిపోకు. మర్చిపోయారు ఈరోజు చాలామంది. అప్పుడు అనిపించిందట ఇక దేవునిలో ఉండటం కంటే లోకంలో ఉండడమే ది బెస్ట్, దేవుని కొరకు బ్రతకడం కంటే లోకానికి లొంగిపోవడమే ది బెస్ట్, ఇక్కడ చచ్చే కంటే హాయిగా సుఖాలన్నీ అక్కడే అనుభవించి చచ్చిపోతే ది బెస్ట్ అనే నిర్ణయం తీసుకొని పౌలును విడిచిపెట్టి ఆనాటి సుఖాలకు ఆలవాలంగా ఉన్న ఆనాటి తీర ప్రాంతమైన తెస్సలోనికకు చక్కగా వెళ్ళిపోయాడు. ఆ పట్టణానికి వెళ్ళి లోక స్నేహాన్ని మరలా ఆశ్రయించాడు, లోక స్నేహాన్ని ఆశ్రయించాడు. ఇక దేవుడు అన్న పదానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశాడు, దేవుడు అన్న పదాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు, భక్తి అన్న పదాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు. ఎందుకంటే పౌలు కాసేపట్లో లేదా కొన్ని దినాల్లో చచ్చిపోబోతున్నాడన్న విషయం ఎవరికి అర్థమైపోయింది? దేమకు అర్థమైపోయింది. నేను ఇతనితో ఉంటే ఇతనితో పాటు నేను కూడా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. సో ఇతనితో పాటు చచ్చిపోవడానికి నేను లేను, నాకు ఈ శోధన వద్దు, నాకు ఈ శ్రమ వద్దు, నేను తప్పిపోతాను అనుకున్నాడు. తప్పిపోవడమే ముఖ్యం అనుకున్నాడు, దేవుడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు, ప్రేమను చంపేసుకున్నాడు, లోకంలో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు చూడండి, ప్రారంభంలో మనకి లేనివన్నీ ఇక్కడికి వచ్చాక తగిలించుకుంటున్నాం. ప్రారంభంలో కేవలం వాక్యం వినొచ్చావు, నాకు పొగడ్తలు కావాలనో, నాకు పేరు కావాలనో, నాకు ఘనత కావాలనో, నన్ను అందరు చూడడానికి రావాలనో, ముందుగా ఏమైనా బాండ్ రాసుకుని వచ్చావా ఇక్కడికి? చెప్పు, ఏమైనా బాండ్ ఉందా మీ దగ్గర ఏమైనా? నన్ను పరామర్శించాలి, నాకు జోలపాడాలి, నాకు ముద్దలు తినిపించాలి, నన్ను పొగడాలి, నన్ను కీర్తించాలి, నాకు కుర్చీ వేయాలి, నాకు కాళ్ళు పట్టాలి అని ఏమైనా బాండ్ రాసుకుని వచ్చావా సంఘానికి నువ్వు? చెప్పండి. లేదే మరి ఎలా వచ్చావు? ప్రభువా పాపినైనా నన్ను కరుణించని వచ్చావు. పాపినైనా నన్ను కరుణించని వచ్చి ఇప్పుడు చెత్తంతా మీదే తిరుగుతున్నావే. పెళ్లి రోజు పెళ్లి కూతురు చూడండి బరువు అయిపోద్ది, అలంకారాలు ఎక్కువైపోయి. అలాగా ఇక్కడికేమో ఖాళీకి వచ్చాం, ఇక్కడికి వచ్చాక అక్కలేని బరువు అంతా ఏం చేసుకున్నావు? మీదేసుకున్నావు. నా పేరు చెప్పలేదంటాను ఒకడు అంటాడు, నన్ను పొగడలేదని మరొకడు అంటాడు, నన్ను ఎలా చేయలేదని ఇంకోడు అంటాడు, నన్ను అలా చేయలేదని ఇంకోడు అంటాడు, నన్ను ప్యాంపర్ చేయలేదని మరొకడు అంటాడు. పోతానంటాడు, పో పో సత్యాన్ని వదిలేసుకుని పో దేమలాగా.
అలాంటి దౌర్భాగ్యకరమైన మనస్తత్వం రావడమే అది ప్రధానమైన లోపం. అది సమర్పణ జీవితం కాదది, అది యథార్థత కాదది. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకంలో డబ్బు నిన్ను ఆకర్షిస్తుంది, లోకంలో వెండి బంగారాలు నిన్ను ఆకర్షిస్తున్నాయి, లోకంలోని సుఖాలు నిన్ను ఆకర్షిస్తున్నాయి, లోకంలోని సంతోషాలు నిన్ను ఆకర్షిస్తున్నాయి. అవన్నీ ఎంతకాలం ఉంటాయి అనుకుంటున్నావు? కొంతకాలమే నీతో ఉంటాయి, శాశ్వత కాలం నీతో ఉండవు. కానీ దేవుడు నీతో శాశ్వత కాలం ఉంటాడు. ఆయన నువ్వు ప్రేమించాలి, ఆయనకు నువ్వు లోబడాలి. ఎందుకంటే ఆయన మొదట నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీకంటే ముందే నిన్ను ప్రేమించాడు కాబట్టి. నువ్వు ఆయన్ని ప్రేమించలేదు, మొదట ఆయనే నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను ఎప్పుడు వదిలేయాలనుకోలేదు, నువ్వే ఆయన్ని వదిలేసావు. ఆయన నిన్ను ఎప్పుడు దూరం పెట్టాలనుకోలేదు, నువ్వే ఆయన్ని దూరం పెట్టావు. ఆయన నిన్ను ఎప్పుడు పక్కకి తప్పించాలనుకోలేదు, నువ్వే ఆయన్ని తప్పించావు. ఆయనకి సమస్తాన్ని ఇవ్వాలనుకున్నాడు, చివరికి తన కుమారుడైన క్రీస్తు ప్రాణాన్ని నీ కోసం బలిగా సమర్పించేశాడు. తన రాజ్యానికి నిత్య వారసులుగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాడు. అదొక వాగ్దానంగా మీ అందరికీ ఇచ్చేశాడు. మీకోసం సమస్తాన్ని త్యాగం చేశాడు. ఎంతో ప్రేమించాడట దేవుడు లోకమును, ఎంతో ప్రేమించెను, ఎంతో అవధులు లేనంత, వర్ణించలేనంత అంత ప్రేమిస్తే చిట్ట చివరికి పొట్టు రాలిపోయినట్టుగా ఎంతమంది రాలిపోతున్నారు చూడండి. ఇలా రాల్చేయాలన్నదే సాతాను యొక్క పన్నాగం. ఎందుకంటే ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీయూ లేదు. ఈ లోకము అంతయు ఎవని యందు పడి ఉన్నది? దుష్టుని యందు పడి ఉన్నది అన్నాడు యోహాను, భక్తుడైన యోహాను. వీళ్ళకి తెలుసు, దేమాకి తెలుసు. వాళ్ళు ఏ బోధ వింటున్నారో దేమా కూడా అదే బోధ విన్నాడు. వాళ్ళు ఏ జ్ఞానంతో కట్టబడ్డారో దేమా కూడా అదే జ్ఞానంతో కట్టబడ్డాడు. వాళ్ళు ఏ పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నారో దేమా కూడా అదే పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాడు. వాళ్ళకి తెలియందేదో ఇతనికి తెలిసిందని కాదు, ఇతనికి తెలియందేదో వాళ్ళకి తెలిసిందని కాదు. వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఇతని దగ్గర కూడా అదే ఉంది. కానీ విశ్వాసపు స్థాయి బలహీనమయ్యేసరికి, శ్రమలు కళ్ళ ముందు కనబడేసరికి, కష్టాలు చుట్టూ అలుముకునేసరికి దేవుడు కనుమరుగైపోయాడు, లోకం దగ్గరైపోయింది. అలా భ్రష్టు పట్టిపోయిన జీవితాలు ఈరోజు సమాజంలో ఎన్నున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. భ్రష్టు పట్టిపోయింది అలా సమాజం ఈరోజు, భ్రష్టత్వంలో నిండిపోయింది. భ్రష్టత్వానికి ఇచ్చేసింది హృదయాన్ని. ఒకప్పటి ఆత్మీయత చచ్చిపోయింది చాలా మందిలో, ఒకప్పటి సమర్పణ జీవితం చచ్చిపోయింది చాలా మందిలో. ఒకప్పుడు రగిలే జ్వాలలా ఉండేవారు, నీడను చెరిపేసే వెలుగులా ఉండేవారు, దేవుని కోసం ప్రతి ఒక్క యోధునిలా ఉండేవారు. మెల్లిమెల్లిగా 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 బలహీనపడుతూ వచ్చారు. ఈరోజు కూడా అదే బలహీనతల్లో కాలం గడుపుతున్నారు. ఎప్పుడు దేవుని నిందిద్దామా అని, ఎప్పుడు దేవుని దూషిద్దామా అని, ఎప్పుడు దేవుని అవమానిద్దామా అని, ఎప్పుడు దేవునికి దూరంగా జరిగిపోదామా అని కష్టాలు కన్నీళ్లు వచ్చిన వెంటనే రాలిపోయేటువంటి స్థితిలో ఇలా మినుమిను మిరుమిట్లు గొలుపుతూ మెరుగుతున్నటువంటి అదేవో ఉంటాయి, గాల్లో ఎగురుతాయి మినుగురు పురుగులు. అలాంటి వెలుగైపోయింది, జ్వాలలా మండట్లేదు చాలామంది, మినుగురు పురుగు మంటలా మారిపోయారు. అది సరిపోదు, జ్వాల మాదిరి మండాలి, జ్వాల మాదిరి రగలాలి దేవుని కొరకు బ్రతకాలంటే. అది లేకపోతే ఇదిగో ఇలాగే దేమలాగే చచ్చుబడిపోయిన విశ్వాసం, చచ్చుబడిపోయింది విశ్వాసం. ఒకప్పుడు దేవుని పని అనగానే నాకు నాకు నాకు, నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా. ఎందుకంటే ఈ దేవుని పని కాబట్టి మేమందరం ఇందులో పాలి భాగస్థలం. ఎంత దొరికితే అంత నాకే ఆశీర్వాదం. ఇక్కడ 2000 రూపాయల నోట్లు చల్లేసి ఎవడికి ఎన్ని దొరికితే అన్ని తీసేసుకోండి అంటే ఏం చేస్తారు? ఖాళీ కూర్చుని సింపుల్ కూడా తీస్తారా? అమ్మని లేదు, అక్కని లేదు, తమ్ముడని లేదు, అన్నయ్యని లేదు, తోసేసుకుని తన్ను వేసుకుని కొట్టేసుకుని దొరికినోడికి దొరికినంత నొల్లేసుకుని వెళ్ళిపోము, వెళ్ళిపోతాం వెళ్ళిపోవా? అంతే, ఎవడకు దొరికినంత వాడు దోచేసుకుంటాడు, ఎవడకు దొరికినంత వాడు దాచేసుకుంటాడు. అంతకంటే గొప్పదయ్యా దేవుని పని అంటే, అంతకంటే గొప్పది దేవుని పని అంటే. ఆడ మీద ఈడి మీద వదిలేసిపోయేది కాదు దేవుని పని అంటే, ఎవరికో అప్పగించి వెళ్ళిపోయి చేతులు దులిపేసుకునేది కాదు దేవుని పని అంటే. నాది అనుకోవాలి, నా బాధ్యత అనుకోవాలి. అలాంటి మనసున్నోడే చివరి వరకు దేవుని కోసం నిలబడతాడు. ఆ మనసు లేనోడు మధ్యలో దేమలాగా రాలిపోతాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నటువంటి సాక్ష్యం. రాలిపోయాడు మధ్యలో. ఎందుకు? శ్రమ వచ్చింది రాలిపోయాడు, కష్టం వచ్చింది రాలిపోయాడు. లోకాన్ని స్నేహించాడు, సాతాను చేశాడు అలా లోకాన్ని ప్రేమించేలా. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2:15-16 వచనాలు అవే చెప్తున్నాయి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2:15-16 వచనాలు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు, ఈ లోకపు వస్తువులు మీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వలేవు. ఈ లోకపు సంపద నీకు నిత్య జీవితాన్ని ఇవ్వలేదు. వాటిని ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు దేమాలో తండ్రి ప్రేమ ఉందా తండ్రి మీద? మరేముంది తండ్రి మీద? ద్వేషం. ఎందుకో తెలుసా?
తండ్రి ప్రేమ లేదు అంటే సాతాను మీద ప్రేమ వచ్చిందని అర్థం. సాతాను మీద ప్రేమ వచ్చిందంటే తండ్రి మీద ఆల్రెడీ మిగిలేదు ఏంటి? ఇంకా ద్వేషం. అంతే, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒక్కసారి తండ్రి ప్రేమ మనలో నుంచి వెళ్ళిపోయిందంటే ఇక మిగిలేది ద్వేషమే, దేవుణ్ణి ద్వేషించడమే మిగిలింది. అంతే కదా, అతని మీద నాకు ఇదివరకట్లా ప్రేమ లేదండి అన్నాడు అనుకో ఎవడైనా, మరి ఇప్పుడు ఏమన్నట్టు ప్రేమ లేకపోతే? ఆబ్వియస్లీ ద్వేషమే ఉంటుంది. ప్రేమ ఉంటే ప్రేమ ఉంది, ప్రేమ లేకపోతే మిగిలిందంటే ద్వేషమే, ద్వేషమే. సో ఆ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఒకవేళ అలా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవ ఇహలోకాన్ని స్నేహించాడు, ప్రేమించాడు, పోయాడు పోయాడు. ఒకవేళ తిరిగి వచ్చాడో, మరలా తిరిగి రాలేదో, మారాడో మారలేదో, అలాగే చచ్చిపోయాడో, బైబిల్ ఎలాంటి వివరణ మనకి ఇవ్వలేదు. ఐ థింక్ మారలేదని అనుకుంటాను నేను, ఎందుకంటే అన్నీ పరలోక సంబంధమైన వరమును రుచి చూచి తప్పిపోయిన వారు దేవుని కుమారుని బాహాటముగా సిలువ వేయచ్చు. ఎందుకు పనికిరాని భూమి, తొలకరి వర్షం కడవరి వర్షం కురిసిన తర్వాత గచ్చపొదలు మొళ్ళ తొప్పులు మొలిస్తే అది తుదకది ఏమైపోద్ది అంటాడు? కాల్చివేయబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాదన్నాడు? వ్యవసాయం చేయడానికి పనికిరాదన్నాడు? అలాగైపోయి ఉంటాడని నేను అనుకుంటాను. దేమ కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితంలో ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు మన విశ్వాసం ఊడిపోతుందో మనకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లోకంలో ఏది శాశ్వతం కాదు. లోకాన్ని చూసి మోసపోకండి, లోకాశల వెంట ఊరికే పరుగులు తీకండి, మీకున్నదానితో సంతృప్తిగా ఉండండి, మీకున్నదాన్ని అనుభవించండి, దేవుడిచ్చిన దాన్ని ఆనందించండి, దేవుడిచ్చిన దాంట్లో సంతోషంగా ఉండండి. ఆయన మిమ్మల్ని హెచ్చించగలడు, ఏం విడిచిపెట్టేయడు, ఆయన మిమ్మల్ని గొప్పగానే చేస్తాడు, ఏం మిమ్మల్ని దారి పక్కన వదిలేయడు. ఆయన సమస్తాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహించువాడు. అలాంటిది ఆయన ప్రేమలో వర్ధిల్లండి, ఆయన కాపుదల్లో ఉండండి, ఆయన జ్ఞానంలో ఉండండి, ఆయన కృపలో ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. మీకు లోకం కొంతసేపే ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. లోకంలో ఉన్న సంతోషం కొంతసేపే ఉంటుంది, శాశ్వత కాలం ఉండదు. లోకంలో ఉన్న ఆనందం శాశ్వత కాలం ఉండదు. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కొంతకాలం కష్టం భరించి పౌలు పరదేశికి వెళ్ళిపోతే కొంతకాలం చివరిలో సుఖం అనుభవించి దేమ ఎక్కడికి పోతాడు? వేదనకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంత ఏడ్చుంటాడో ఆలోచించండి ఒకసారి, ఎంత ఏడ్చుంటాడో. ఒక్క నెంబర్లో లాటరీ టికెట్ మిస్ అయిపోయినట్టు ఉంటుంది. 23 తగిలింది అనుకోండి, నీది 22 అనుకో, ఎలా ఉంటుంది నీకు? అర్రే ఒక్క నెంబరు అనిపిస్తుంది కదా. ముందు 22 తీసుకుని వదిలేసి 23 తీసుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది అప్పుడు? ముందు 22 తీసావు, మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది, 22 వదిలే టికెట్ మనకు అచ్చిరాదు, 22 అని వదిలేసి 23 రేజింగ్ నెంబర్ అని 23 తీసావు, అప్పుడు 22 తగిలింది అనుకో లాటరీ, అప్పుడు ఏమనిపిస్తుంది? అలా అనిపిస్తుంది ఇప్పుడు దేమాకి, అర్రే ఆ 23 తీసుకుని ఉంటే బాగుండేది కదా, అనవసరంగా మనసు మార్చుకున్నాను కదా, అనవసరంగా దేవుణ్ణి అవమానించాను కదా, అనవసరంగా ద్వేషించాను కదా, అనవసరమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని ఆ రోజు ఏడుస్తాడు. ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడండి, ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. దేవుని కోసం నిలబడడం, పాపానికి దూరంగా ప్రయాణం చేయడం, ఆయన పనిలో వాడబడటం, ఆయన కొరకు మన దేహాన్ని సజీవయాగంగా సమర్పించటం, ఆయన కొరకు మన కాలాన్ని సజీవయాగంగా సమర్పించటం, ఇవి దేవుడు మనకిచ్చిన భాగ్యాలు, భాగ్యాలు, భాగ్యాలు. ఆ భాగ్యాన్ని వదిలిపెట్టుకున్నామంటే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. దేవుని పని ఎవడో చెప్తే చేసేది కాదు, మనకు మనంగా తెలుసుకొని చేసేది. అది గుర్తుపెట్టేసుకోండి, రాసుకోండి మీ బైబిల్ మీద, లేకపోతే ఒక పేపర్ పెట్టుకొని. ఎవడో చెప్తే చేసేది దేవుని పని కాదు, ఎవడో పొల్లెట్టి పొడిస్తే చేసేది దేవుని పని కాదు, ఎవడో తన్నితే చేసేది కాదు, ఎవడో కొడితే చేసేది కాదు, ఎవడో తోస్తే చేసేది కాదు దేవుని పని. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ వీఆర్ ఆల్ చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం ఆయన పిల్లలు, ఆయన శరీరంలోని అవయవాలం మనం. ఎవడు మనల్ని తొయ్యాలి? ఎవడు మనల్ని రోజు పుషప్ చేయాలి? ఎవడు మనకు రోజు గాలి కొట్టాలి? ఎవడు మనకు రోజు గ్యాస్ పెట్టాలి? ఏ నీకు తెలీదా నీ ఇంటి బాధ్యత ఏంటో? ఇది నీ ఇల్లు కాదా? ఇది నీ సేవ కాదా? కాదా? ఆలోచించండి ఒకసారి. తండ్రి పని అంటే దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన కొరకు బ్రతకడం అంటే దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం అంటే అది మనందరి బాధ్యత, అది మనందరి సమష్టి కృషి, అది పట్టుదలతో చేయాలి. లోకాన్ని చూసి లొంగిపోయి కాసేపు కడుగొట్టు కాసేపు గడుగిట్టు కాసేపు అలా లోకంలో తిరిగి వచ్చి కాసేపు ఇలా దేవుల్లో నటించి ఈ నటనా జీవితాలు దేవుడు ఒప్పుకోడు గుర్తుపెట్టుకోండి. చాలా నష్టపోతారు చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సంగమ, నటనా జీవితాన్ని దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. నటనా జీవితానికి పరలోకం రాదు, నటనా జీవితానికి నిత్య జీవితం రాదు. ఆయన క్షమ, ఆయన కరుణ, ఆయన కనికరం నీకు లభించాలంటే సంపూర్ణంగా నిన్ను నువ్వు దేవుని కోసం అప్పగించుకో, సంపూర్ణంగా నిన్ను నువ్వు దేవుని పనిలో సమర్పించుకో, సంపూర్ణంగా నీ యందు నీ పూర్తి అధికారాన్ని దేవునికి ఇచ్చేసి ఆయనకి సంపూర్ణంగా లోబడి బ్రతకటం నేర్చుకో. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా సరే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే, దేవుని కొరకు నిలబడ్డానికి ఒక సంసిద్ధత నీ హృదయంలో సిద్ధం చేసుకునుండు. ఆనాటి విశ్వాసం ఎలా ప్రారంభమైందో చివరి వరకు అదే విశ్వాసాన్ని నిలబెట్టుకో, కాపాడుకో. అప్పుడు గొప్ప ధన్యజీవిగా మిగిలిపోతావు దేవుని సన్నిధిలో. లేదు అనుకుంటే ఏముండదు, ఏముండదు, బాధ, ఏడుపు, దుఃఖం, పండ్లు కొరుకుట, అది తప్ప మరొకటి ఉండదు నీ ఆత్మకి. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని సన్నిధిలో బలమైన సాధనాలుగా నిలబడండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలను పోషించినందుకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ నిజమైన సమర్పణ జీవితం కలిగి బాధ్యత కలిగి పనిచేయుటకు సహాయం చేయమని క్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.